मुख्यमंत्री जगन पालनलो दलितुलपै दाडुलु दौर्जन्यालु पेरगायनी माजी मंत्री सोमिरेड्डी चंद्रमोहन रेड्डी विमर्शिंचारु। तेलुगुदेशं पार्टी एसएससी सेल आध्वर्यंलो नेल्लूरुलो दलित शंखारावं कार्यक्रमं निर्वहिंचारु। ई कार्यक्रमानिकि एसएससी सेल राष्ट्र अध्यक्षुडु एमएस राजु सोमिरेड्डी हाजरयारु। राष्ट्रं अप्पुलपालैन जगन विजयसाईरेड्डी सज्जल रामकृष्णारेड्डी पेद्दिरेड्डी रामचंद्रारेड्डी वैवी सुब्बारेड्डीलु मात्रं आर्थिकंगा मरिंत स्थिति श्रीमंतुलयारनि सोमिरेड्डी विमर्शिंचारु। బీసీలు మైనారిటీలు బిడ్డను నేను అని చెప్పి వాళ్ళ బుడ్డను ముంచేసినోడు ఎవరైనా ఉండారంటే జగన్మోహన్ రెడ్డి। వాళ్ళకున్న నేషనల్ లెవెల్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కూడా ఆపేసేసే పరిస్థితి ఈరోజు దురదృష్టం। ఇక ఎక్కడ లేదు దేశంలో ఎస్సీ సబ్ ప్లాన్లు ఆపేసినోడు ఎవరు, ఎస్సీ కార్పొరేషన్ ఆపేసినోడు ఎవరు, ఎన్ఎస్ఎఫ్డీసీ ఎస్సీలకు ఆపేసేయటం ఏంటి, ఎన్ఎస్టీ ఎఫ్డీసీ గిరిజనులకు ఆపేసేది ఎవడిచ్చాడు నీకు హక్కు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న చట్ట ప్రకారం ఉన్నవి నువ్వు ఆపే హక్కు నీకు ఎవడిచ్చాడు, ఎస్సీ సెప్ ప్లాన్ ఎవడు నువ్వు ఎట్ట ఆపుతావు ఎట్ట డైవర్ట్ చేస్తావు, ఇది కరెక్ట్ కాదు ఇది। అందుకనే ఈరోజు ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది। ఎవరు ఆర్థికంగా పెరిగిపోయినారంటే నీ చుట్టూ ఉండే నలుగురు, ఆ నలుగురు జగన్మోహన్ రెడ్డి, అక్కడ విజయసాయిరెడ్డి, అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇంకా ఏ ఎవ్వరూ బాగుపడలే ఈ రాష్ట్రంలో। అయిపోయింది సర్పంచులు భిక్షం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది, కాంట్రాక్టర్లు మేము ఆత్మహత్యలు చేసుకుంటామనే పరిస్థితికి వచ్చింది। బిఫోర్ 1947 1947 ముందు స్వతంత్రం కోసం అయితే పోరాడేమో బ్రిటిష్ వాళ్ళ మీద, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆ విధంగా పోరాడాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చింది। రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి దళిత వ్యతిరేక విధానాలని, దళితులపై జరుగుతున్నటువంటి దాడులు హత్యలు అత్యాచారాలని, దళితుల్ని విద్యకు దూరం చేస్తూ అభివృద్ధికి దూరం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేక విధానాలని దళితుల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో దళిత శంఖారావం సభలు అన్ని జిల్లాల్లో నిర్వహిస్తాను, ఈరోజు నెల్లూరు జిల్లాలో నిర్వహించాం। జనవరి 10వ తారీఖున ప్రభుత్వం పైన దళితుల దండయాత్ర మహాసభని లక్ష మందితో నిర్వహిస్తా ఉన్నాం।